గట్కేశ మండలంలోని ఘనపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వేముల రాజగౌడ్ ఆధ్వర్యంలో ఘనపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వద్ద గల చైల్డ్ గైడెన్స్ సెంటర్లోని విద్యార్థులకు పండ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజేష్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, సర్పంచ్ బద్దం గోపాలరెడ్డి పాల్గొని కేంద్రంలోని మానసిక మోగ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇక ముందు కూడా చైల్డ్ గైడెన్స్ సెంటర్లోని మానసిక విద్యార్థులకు తోడ్పాటును అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు దేశంలో ఎన్నో సేవలు చేసినటువంటి మహానీయుడు రాజీవ్ గాంధీ గారు చూస్తూ చూస్తూ 30 సంవత్సరాలు 31 సంవత్సరం జరుగుతూ ఉంది. ఆయన చనిపోయి మేము అనుకుంటాం 30 సంవత్సరాల కింద ఆయన ఎన్నో సేవలు చేసిండు. భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉండి ఎనలేని సేవలు చేసిండు. ప్రాజెక్టులు కానీ ఈరోజు పంచాయతీరాజ్ చట్టంలో అమెండ్మెంట్ నడుస్తూ ఉందంటే రాజీవ్ గాంధీ పుణ్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం బైపర్కేషన్ అయిన తర్వాత కూడా ఐటీ రంగంలో దూసుకుపోతుంది. ఈరోజు మనం ఇవన్నీ ఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే రాజీవ్ గాంధీ పుణ్యం. అలాంటి మహనీయుడు లేని లోటు ఏ నాయకుడు వస్తే కూడా పూడ్చలేడన్న బాధతోని సంతాపం తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఘనపురంలో ఉన్నటువంటి వికలాంగుల అమ్మాయిలు మానసికంగా ఒక చెయ్యి లేకుండా అదేవిధంగా నోరు లేకుండా కొన్ని అవయవాలు పనిచేయనటువంటి అమ్మాయిలు దాదాపు 30 మంది వికలాంగులు, ఒక 10-15 మంది అనాథ పిల్లలు కూడా ఈ హాస్టల్లో వీళ్ళందరినీ కూడా సాగుతూ ఉంది. వాళ్ళందరికీ మా నాయకులు ఏదైతే ఉందో ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళ సహాయకులు ఏదైతే అందిస్తూ ఉన్నామో అదేవిధంగా ఇంతకుముందు కూడా కొనసాగుతాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏదన్నా చేయాలనే ఆలోచన ఉంది. అలాంటి పేద పిల్లలు భగవంతుడు ఎందుకు వాళ్ళను జన్మించిండు అన్నది బాధపడుతూ కాకుండా బాధపడకుండా భగవంతుడు ఒక జీవం ఇచ్చిండు. ఆ జీవాన్ని ఈ ప్రపంచంలో బతికే హక్కుంది కనుక మనం అందరం కూడా సహకారం చేసి మా వంతుగా వాళ్ళను కూడా మన పిల్లలతో పాటు భావించి వాళ్ళకు మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని మా రాహుల్ గాంధీ ద్వారా రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా అతని దృష్టికి తీసుకుపోయి పిసిసి అధ్యక్షుడు రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మేము కొనసాగిస్తాం. వర్ధంతి సందర్భంగా చైల్డ్ గైడెన్స్ మానసిక విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామశాఖ అధ్యక్షుడు రాజగౌడ్ గారి నాయకత్వంలో మా గ్రామ సర్పంచ్ బద్దం గోపాలరెడ్డి గారు, ఉప సర్పంచ్ పరమేశ్ గారు, మాజీ సర్పంచ్ రూప్సింగ్ నాయక్ గారు, రేవంత్ రెడ్డి టీం నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు, మా ముఖ్య అతిథిగా చేసిన వజ్రేష్ యాదవ్ అన్న గారికి పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సేవా కార్యక్రమంలో చేయాలని చాలామంది ఆలోచన మేరకు మా గ్రామశాఖ అధ్యక్షుడు మన పిల్లలకు పనుల పంపిణీ కార్యక్రమం ఉందన్న అంటే మేము ఇక్కడికి వచ్చేసి పనుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ పిల్లల కోసం మానసిక విద్యార్థుల కోసం మా పిల్లల్లాగా ఎప్పుడు వీళ్ళకు వెళ్ళేలా మేము మా గణపురం గ్రామం నుంచి ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాం. వాళ్ళకు మానేటర్ కూడా మా మాధవరెడ్డి గారు కూడా ఇప్పించడం జరిగింది. పిల్లలకు టీవీలు లేవు కాబట్టి అలాగనే ఈ స్కూల్కి ఎలాంటి సాయమైనా మేము చేస్తాం. ఇప్పుడు వచ్చిన మా నాయకుడు కూడా ఏదన్నా సాయం చేద్దామనే దృఢత్వంతో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి ఈ స్కూల్ యజమానికి యజమానులకు తెలియజేస్తున్నాం. మాతో సాయం ఎంతవరకు అయినా మా నాయకుడు ఈరోజు పిలుపునిచ్చిన మా రేవంత్ రెడ్డి గారు ప్రజాసేవలో
మునిగి తేలాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరూ రైతులకైతే ఎట్లాగైతే అండగా ఉండాలని పిలుపునిచ్చిండో ప్రజలు కూడా ప్రజా సమస్యల మీద పోరాడాలని అలా ఆ విధంగానే మేము అండగా ఉంటాం పబ్లిక్ కోసమని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.